సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అతడు తనను మోసం చేశాడంటూ ఇటీవల లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె శుక్రవారం అర్ధరాత్రి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన అడ్వకేట్ కు మెసేజ్ పంపింది. తాను వెళ్లిపోతున్నట్టు అందులో పేర్కొంది. వెంటనే స్పందించిన అడ్వకేట్ డయల్ 112 ద్వారా నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అర్ధరాత్రి లావణ్య ఇంటికి వెళ్లి ఆమెను కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే తానేంటో తెలిసిన వారే తనను తప్పుపట్టారని లావణ్య తన మెసేజ్ లో ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ లేని లైఫ్ లో నేను ఉండలేనని, బతకలేనని, అన్ని కోల్పోయాను, అందరి వల్ల నేను మోసపోయాను, రాజ్ తల్లిదండ్రులు కూడా నా చావుకు కారణం, రాజ్ మొత్తం మారిపోయాడు, నా చావును కోరుకుంటున్నాడు, మాల్వీ మల్హోత్రా నా చావుకు ప్రధాన కారణం, నా కుటుంబం దిలీప్ శుంకర మీడియాకు నా క్షమాపణలు అంటూ లావణ్య అడ్వకేట్ సందేశం పంపింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.